ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. వీటిని వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన నిధులు అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రికి జితేందర్ రెడ్డి వివరించారు. డిసెంబర్14 ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సురభి నాట్య మండలి 140వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబోయే థియేటర్ ఆర్ట్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా రావాలని గజేంద్ర సింగ్ షెకావత్ను ఆహ్వానించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జితేందర్ రెడ్డి అన్నారు. ఉత్తరాఖండ్లో 29కు నుంచి నేషనల్ గేమ్స్ మొదలవుతున్నాయి. తెలంగాణ నుంచి ప్లేయర్స్ మేము పంపించాలి, తెలంగాణ నుంచి మా కంటింజెంట్స్ మేము పంపాలా, కాబట్టి ఏవేవి అప్రూవ్ అయినాయి, ఏవేవి అయినాయి, దానిని ఆ కంటింజెంట్స్ ఏది ఏమేమి అయినాయి అనేది ఆల్రెడీ ఇప్పుడే నాకు రోయింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఫోన్ చేసి మీ తెలంగాణ నుంచి 4 ఈవెంట్స్ మీరు పంపాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే అథ్లెటిక్స్ ఎన్ని అయ్యాయి ఇవన్నీ కూడా నేను చేసి తప్పకుండా రేపు జరగబోయే ఉత్తరాఖండ్లో కూడా వెళ్ళే స్పోర్ట్స్ మెన్కు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అన్నిటికి కూడా ఏర్పాటు చేసి వాళ్లకు మంచి మెడల్స్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నేను తెలియజేస్తున్నా, అనవసరంగా స్పోర్ట్స్ ఫీల్డ్లలో పిల్లలను ఇబ్బంది పెట్టే విధంగా మీరు చెయ్యకండి. అనవసరంగా మీ సొంత లాభాల కోసం ఏదైతున్నదో పిల్లల భవిష్యత్తులను పాడలేపకండి. ఈ కోర్టు కేసులు ఇవన్నిటిని కూడా మానుకోండి. మీకు ఏమన్నా మాట్లాడాలని ఉంటే రాండి, అక్రాస్ ద టేబుల్ కూర్చుందాం, మాట్లాడదాం, డిస్కస్ చేసుకుందాం, అవన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసుకుందాం, కానీ పిల్లల భవిష్యత్తును మాత్రం పాడలేకపోద్దని చెప్పి కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను.